దృశ్యాలు చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఆయన ఛాంబర్కు వెళ్ళటానికంటే ముందే నేరుగా చంద్రబాబు ఛాంబర్కే వెళ్ళారు, పుష్పగుచ్చం తీసుకువెళ్ళారు, చంద్రబాబుకు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు, ఒకరికొకరు చాలా సరదాగా ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నారు, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యాలు కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్లోనే ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు, చంద్రబాబు ఛాంబర్ లోపల నుంచి ఆ దృశ్యాలు ఆర్టీవీ మీకు అందిస్తుంది. పవన్ కళ్యాణ్ సచివాలయానికి రావడం తొలిసారి పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చారు, రేపు బహుశా ఆయన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. సో ఆయన బాధ్యతలు తీసుకుంటున్న ఈ సందర్భం గురించి మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని స్పష్టంగా రాయండి. ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడదాం. కృష్ణమోహన్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు, చాలా ఆప్యాయంగా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, పాలన గురించి కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఛాంబర్ నుంచి బయటకు వచ్చి ఆయన ఛాంబర్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది? అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ టైం మాత్రం దాదాపు హాఫ్ అన్ అవర్ విత్ డిప్యూటీ సీఎం సీఎంతో కలిసే పరిస్థితి అయితే ఉంది. సో దాదాపుగా 20 నిమిషాలు అయింది, ఇంకో 10 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ లోపల ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే మనం కానీ బయట కానీ చూస్తే చాలా కోలాహలం అయితే కనబడుతుంది. చాలామంది ఒకవైపు ఎంప్లాయీస్, ఒకవైపు రిటైర్డ్ ఎంప్లాయీస్, మనం కానీ చూస్తే ఇక్కడ చాలామంది రిటైర్డ్ కావాల్సిన ఎంప్లాయీస్ కూడా ముస్లిం వారు కూడా పవన్ కళ్యాణ్ రాక కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరోవైపు రైతుల నుంచి కూడా అమరావతి రైతులు కూడా ఇక్కడ చేరుకున్నారు చాలామంది. సో ఆయన్ని ఇక్కడ కలిసి శుభాకాంక్షలు తెలిపి దారి పొడుగున వాళ్ళందరూ పుష్పాలతో ఆయన్ని ముంచెత్తారు. అయినప్పటికీ ఇక్కడ కూడా వచ్చి ఆయన కలవడానికి వచ్చి మీరు అమరావతి రైతులు ఏంటి, ఎందుకు మీరు మళ్ళీ సెక్రటరీ? ఒకటండి, గతంలో అమరావతి రాజధాని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని నిర్మించారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడం తిప్పిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ రైతులు నష్టపోయారు, రైతులతో మాట్లాడాలని ఫస్ట్ ఎర్రబాలెం గ్రామం రావడం జరిగింది. ఎర్రబాలెం గ్రామంలో రైతులతో మాటామంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఏంటమ్మా మీ కష్టాలు అని అడిగినప్పుడు మేము మా గోడుని వెలవేర్చుకోవడం జరిగింది. దానిలో భాగంగా అలా 4-5 సార్లు కూడా ఆ గ్రామ పరిధిలో మంగళగిరి మండలం, బేతపూడి, నవలూరు, నిడమర గ్రామాల్లో, ఎర్రబాలెం గ్రామంలో 4-5 టర్మ్స్ తిరిగి ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరిగింది. తద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, రైతుల్ని మాటిచ్చి మడవం తిప్పటం, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఈరోజు క్యాపిటల్ అనేది కావాలి, దీనికి రైతులు భూమిని ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, దీన్ని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను, ఏదైతే కౌలు రావట్లేదని మేము గోడు చెప్పుకున్నా కూడా వెంటనే ఆయన మాట్లాడటం, పరిష్కరించే వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా కౌలు వేయటం జరిగింది. అలా ఏ రకంగా చూసుకున్నా కూడా ఈరోజు మందడం గ్రామాల్లో రైతు ప్రాంతాలకు రమ్మన్నా కూడా ముళ్ళకంచెలేసి అడ్డగించినా కూడా మేము అమరావతి రైతులం అంతా కూడా స్వచ్ఛందంగా ఆయనకు సపోర్ట్ చేసి అమరావతి రైతులకి ఆయన సపోర్ట్ చేసి ఈరోజు ఇంత వేవ్లో పార్టీని సృష్టించి ఇంత పెద్ద ఎత్తున అధిగమించి ఎక్కువ మెజారిటీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఈరోజు బలంగా ఉంది అని అంటే రైతులు కష్టమే. ఈరోజు అందరు రాష్ట్రం మొత్తం కూడా రైతులు మాట్లాడట్లుంటే పారిశుద్ధ్య కార్యక్రమం ఇక్కడ మీరందరూ పనిచేస్తున్నవాళ్ళు, మీరు కూడా ఎందుకు ఎవరి కోసం వేచి ఉన్నారు ఇక్కడ? కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాను. అవును, అంటే మీరు ఇక్కడ పనిచేస్తున్నారు కదా రెగ్యులర్గా ఇక మీద పవన్ కళ్యాణ్ ఇక్కడే కనపడతాడు కదా, మాకు ఉత్సాహంగా ఉందండి ఆయన చూడాలని, ఆనందంగా ఉంది మాటల్లో చెప్పలేము, చూడాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, వెళ్ళకి కూడా వెళ్ళట్లేదు, మాకు 5 అయిపోతున్నా కానీ టైం అయిపోయినా కానీ వారి కోసం ఎదురు చూస్తున్నాం. మేము కూడా ఆయన గారి కోసం ఎదురు చూస్తున్నాం, అన్న వస్తాడని ఇప్పటిదాకా ఎదురు చూస్తామండి, మాకు అన్నయ్య వచ్చాడు కానీ అటు వెళ్ళిపోయాడు చూడలేకపోయాము, అందుకే ఎదురు చూస్తున్నాము, టైం అయిపోయినా కానీ ఉన్నాం, అన్నయ్యని చూడాలనే ఉన్నాం, ఎంతో ఆనందంగా ఉంది అన్నయ్య వచ్చాడని మనం చూసాం. అది బేసిక్గా ఇక్కడ మహిళలు కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ చాలా యాంగ్జైటీలో ఉన్న పరిస్థితి, వాళ్ళు పరిశుద్ధ కార్యక్రమంలో యాక్చువల్గా కార్మికులు వాళ్ళు 5 గంటలకి వాళ్ళు వెళ్ళిపోవాలి, 4:40 అయింది వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు, అయినప్పుడు కూడా తమ అన్న అక్కడికి రాబోతున్నాడు, 2 బ్లాక్కి రాబోతున్నాడు, మరి కాసేపట్లో ఎంత లేట్ అయినా సరే ఇక్కడ ఉండి ఆయన చూసే మేము ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి. రోహిత్ చాలా అంటే మొత్తం ఆల్ టైప్ ఆఫ్ ఇక్కడ ఎంప్లాయీస్ కావచ్చు లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇతర పార్టీ నేతలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చూడొచ్చు వయసుతో సంబంధం లేదు, ఇక్కడ వయసుతో సంబంధం లేకుండా అందరూ ఏమా చాలాసేపు నుంచి ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? పవన్ కళ్యాణ్ కోసం. మీరు ఎక్కడ ఎక్కడ ఎంప్లాయ్స్? అవునండి, ఏ డిపార్ట్మెంట్? టూరిజం డిపార్ట్మెంట్. టూరిజంలో
ఎందుకు మరి మీ కార్యక్రమాలను వదిలిపెట్టుకొని చాలాసేపు నుంచి ఎక్సైట్మెంట్ చూడాలి కదా, ఫస్ట్ టైం వచ్చారు కదా. ఎప్పుడు ఇంతే మంది ఉంటారు ఎప్పుడు వచ్చినా, అంతే అండి. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది చూడాలని చెప్పి చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నా, ఇటు ఎప్పుడు వస్తారా అని చెప్పి చూడాలి మరి. అవును, వస్తారు అని అంటున్నారు చూడాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఎంప్లాయీస్, ఆయన రోజు ఇక్కడే ఉంటారు, వచ్చినప్పుడు చూడడం అనేది వేరు కదా. ఇంకా రెగ్యులర్ గా వస్తూనే ఉంటారు, మా పనులు మేము చేసుకుంటూ ఉంటాం అంతే. అది ఎంప్లాయీస్ టూరిజం కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఎంప్లాయీస్ పర్టికులర్ గా ఈ వ్యవహారంలో మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ లో ఉన్నారు. వాళ్ళు చాలా క్లియర్ గా అవుటే చెప్తున్నారు, మేము మొదటిసారి ఆయన అడుగు పెట్టారు ఇక్కడ పవన్ కళ్యాణ్కి, గతంలో ఆయన ఇక్కడికి రావడానికి వీధులు లేదని చెప్పి బయట ఇనప కంచెలు వేసి పోలీసులు ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటినీ కాదని ఇప్పుడు అత్యధికమైన మెజార్టీతో గెలుపొంది డిప్యూటీ సీఎం హోదాతో ఆయన ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి వచ్చారు కూడా, ఆయన ముఖ్యమంత్రితో సమావేశంలో ఉన్నారు, మరి కాసేపట్లో రెండో బ్లాక్లోకి వస్తారు. సో ఈ యాంగిల్లో చాలామంది ఇక్కడ వేచి ఉన్నారు. లోపల అంటే రెండో బ్లాక్ లోపలికి అనుమతి లేదు కాబట్టి మీడియాకి నేను ఎక్కువగా చూపించలేప్పటికీ బయట లోపల జరుగుతున్న విజువల్స్ సెల్ఫోన్లో కొన్ని తీసి మీకు పంపించాను. అయినప్పటికీ లోపల పరిస్థితి పెద్ద ఎత్తున జనాలు ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇక పవన్ కళ్యాణ్ వచ్చేదాన్ని బట్టి తర్వాత ఆయన బ్లాక్లోకి వెళ్తారా లేదు నేరుగా వెళ్ళిపోతారా పార్టీ ఆఫీస్కి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రోహిత్ కృష్ణమోహన్ ఏ విషయాలపైన అంటే సుదీర్ఘంగానే చర్చ జరుగుతుంది, ఆయన పలకరించి జస్ట్ అభినందించి మాత్రమే పుష్పగుచ్చు ఇచ్చి రాలేదు, సుమారు అరగంట పాటు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక సీరియస్ విషయం మీద ఏదో మాట్లాడుకుంటున్నట్టుగానే కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏ విషయం గురించి అంటే పాలన గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారని అనుకోవాల్సిన అవసరం ఉంటుందా, ఏ అవుట్పుట్స్ వస్తున్నాయి? డెఫినెట్గా, ఎందుకంటే చాలా సీరియస్, చాలా హామీలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇప్పుడు గతంలో పాలనకి ఇచ్చిన హామీల కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎక్కువ. వీళ్ళని నమ్మి ప్రజలు దాదాపుగా 161 స్థానాలు మెజార్టీ ఇచ్చిన పరిస్థితి కూటమిని నమ్మి. సో డెఫినెట్గా పాలనాపరమైన అంశాలు చాలా వరకు ఉంటాయి, చాలా వరకు పాలనాపరమైన అంశాలని చర్చించుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా డిప్యూటీ సీఎంకు పంచాయతీరాజ్ లాంటి శాఖను, పెద్ద శాఖను కట్టబెట్టిన పరిస్థితి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి పంచాయతీరాజ్లో. ఇవన్నిటినీ చూసుకోవాలి, టూరిజం ఇవన్నింటికి సంబంధించిన ఆహారాలన్నీ కూడా చూడాలి. అందుకే చాలాసేపు డిస్కషన్ అయితే జరుగుతుంది, చాలామంది ఆయనకి పుష్పగుచ్చాలు ఇవ్వడానికో లేకపోతే చాలామంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. బాబు ఎవరి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ నారాయణ గారు పవన్ కళ్యాణ్ కోసం చూస్తారు, పవన్ కళ్యాణ్ గారి కోసం. సో ఆయన మళ్ళీ వచ్చి ఇప్పుడు వెళ్ళిపోతారు కదా, వచ్చేదాకుండి చామర్ గారు మంత్రి గారు చామర్కి వస్తారు కదా, ఆయన కోసం చూస్తా ఉన్నాం. మా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామం, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా నుంచి వచ్చారా ఆయనకి? అవును సార్. ఇప్పుడు కొత్త తిరుపతి జిల్లా, తిరుపతి జిల్లా. అవును సార్. మా ఇక్కడికి వస్తే డైరెక్ట్గా పంచాయతీరాజ్ శాఖ ఇచ్చారు కదా ఆయనకి, తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన అన్నీ కలిసి మంచి మెజార్టీ వచ్చాయి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని కోరుకు మేము అందరం ఇక్కడ ఆయన్ని కోరుకునే దానికి వచ్చాము. మా నారాయణ గారు కూడా పురపాలక శాఖ ఇచ్చారు, ఆయన కూడా మన మా జిల్లా నుంచి మంచి నిజాయితీ గల వ్యక్తి, మంచి అందరికీ కలుపుకొలుతున్న మంత్రి గారు. మాకు మళ్ళీ ఆయన రావటం మాకు చాలా ఆనందదాయకం. పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ ఇరిగేషన్ అవన్నీ ఇవ్వటం మాకు కూడా చాలా సంతోషకరమైన విషయం కాబట్టి, అంటే ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ గ్రామాలకు సంబంధించి. సార్ రూరల్ మీది చిట్టమూరు గ్రామం కాబట్టి మీ ప్రాంతాల్లో రూరల్ సమస్యలు, పంచాయతీలో ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలకు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా వీటిలో ఉంటాయి కాబట్టి. సో మీకు ఒక హోప్ ఉందా, పవన్ కళ్యాణ్ మీద హోప్ ఉందా? హోప్ ఉంది సార్, తప్పకుండా చేస్తారు. పేద ప్రజలకు సహాయం చేయాలనే కోరిక మీదతోనే ఆయన పార్టీ పెట్టాడు, గెలిపించారు, ఈరోజు గెలుచుకొని మంత్రి పదవి తీసుకున్నారు కాబట్టి పంచాయతీలు రూరల్ ప్రాంతాలన్నీ డెవలప్ చేస్తారని, రోడ్లు, నీళ్లు, కావాల్సిన హౌసింగ్ వస్తే వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తారని మేము ఆయన్ని తప్పకుండా నమ్ముతున్నాము, ఆయన చేస్తారు కూడా. సో ఇప్పుడే ఏపీ సిఆర్డిఏ కమిషనర్ కూడా వచ్చి బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది, అధికారులు చాలా వరకు ఆయన రాక కోసం వేచి ఉన్న నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఒకవైపు మనం చూడొచ్చు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ సెక్రటరేట్ నుంచి రాబోతున్నారు అని తెలుసుకొని కూడా ఇక్కడి నుంచి వచ్చిన పరిస్థితి. ఒకవైపు మహిళలు అభిమానులు లోపల ఒక ఇష్యూ నడుస్తుంటే బయట కంప్లీట్గా
ఎంప్లాయీస్ కూడా చూడాలి, మాట్లాడాలి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున అభిమానులు ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. కొందరు నంబర్ వన్ బ్లాక్ను కూడా దాటి వెళ్ళారు, అయితే అక్కడ లోపలికి అనుమతి ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ బయట ఉన్నారు. కృష్ణమోహన్ మీరు కొద్దిసేపు ఓకే, కృష్ణమోహన్ మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి, ఒకసారి నేను రాజేష్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గర ప్రస్తుతం రాజేష్ కూడా ఉన్నారు. బిఫోర్ దట్ నేను మిమ్మల్ని జనాల్లో ఒకటి అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ ఆయన తొలిసారి సచివాలయానికి రావడం అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తొలిసారి సచివాలయానికి వచ్చారు, సీఎం చంద్రబాబు దగ్గరికే నేరుగా వెళ్ళారు, సుమారు అరగంట నుంచి చంద్రబాబుతో ఆయన మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం సచివాలయానికి వస్తున్న సందర్భాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో మీ కామెంట్ని కామెంట్ బాక్స్లో రాయండి. చాలామంది రాస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇలా ఆలింగనం చేసుకోవడం, మాట్లాడుకోవడం, పాలన గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్లో రాయండి. నేను మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడతాను. రాజేష్ ఏంటి, పవన్ కళ్యాణ్ ఛాంబర్ దగ్గర రెండో బ్లాక్ దగ్గర ఎటువంటి పరిస్థితి కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసేపటి నుంచి చంద్రబాబుతో మాట్లాడుతూ ఉన్నారు, సో ఆయన ఎప్పుడు వస్తారా అని సెక్రటేరియట్ ఉద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు. ఆయన చంద్రబాబుతో ఏం మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది? రెండో బ్లాక్ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి? రెండో బ్లాక్లోని మొదటి ఫ్లోర్లో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కేటాయిస్తారని ఒక ప్రచారం నడుస్తుంది. రెండు మూడు రోజులుగా అటు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఛాంబర్తో పాటు ఇటు కాకాని గోవాదిరెడ్డి ఛాంబర్ అంటూ ప్రచారం జరిగింది. ఇంకా దానిపైన నిర్ణయం తీసుకోలేదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ముందు ఛాంబర్ను పరిశీలించి తర్వాత ఫస్ట్ బ్లాక్లో వెళ్ళి చంద్రబాబును కలుస్తారనుకున్నారు, కానీ కొంత రద్దీ ఎక్కువ, కొంత రష్ ఎక్కువ ఉన్న కారణంగా ఆయన నేరుగా ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళిపోయారు. సెకండ్ బ్లాక్లోకి వచ్చి తన ఛాంబర్ను చూడలేదు. చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఈ ఛాంబర్ అనుకుంటున్నటువంటి అంటే చూచాయిగా అనుకుంటున్నటువంటి ఛాంబర్ని చూసి వెళ్ళే అవకాశం కనబడుతుంది. కొంత అభిమానులు కానీ కొంత కోలాహలం ఇక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చూడడానికి కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యం అవుతుంది. ప్రస్తుతం మనం సెకండ్ బ్లాక్లో ఉన్నాము, ఫస్ట్ ఫ్లోర్లో. ఇక్కడ మనం చూస్తున్నటువంటి లోపలికి వెళ్ళే మొత్తం కూడా లోపల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఛాంబర్ 212 కేటాయిస్తారని మనం నిన్న ప్రచారం జరిగింది. నిన్న మనం ఆ విజువల్స్ కూడా చూపించాము. లోపల ఇటువైపున మీరు చూస్తున్నటువంటి ఇటువైపుది చెల్లుబోయిన వేణుగోపాల్ మొన్నటి వరకు ఉన్నారు, ఆ ఛాంబర్ కూడా అనుకుంటున్నారు, కానీ దాని మీద కూడా స్పష్టత రాలేదు. ఏ ఛాంబర్ ఆయన కేటాయిస్తారు, ఏ ఛాంబర్ ఆయన తీసుకుంటారో దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. ఆయన చూసుకుని వెళ్ళిన తర్వాత ఛాంబర్ని ఖరారు చేసే అవకాశం కనబడుతుంది రోహిత్. చాలామంది ఇక్కడ ఎదురు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ వస్తే ఒకసారి చూద్దాం, మాట్లాడదామని ఇక్కడ ఎంప్లాయీస్ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడేద్దాం, ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు చూడడానికి చూడడానికి వచ్చిందే ఇక్కడే కదా సార్, ఇంకా ఇక్కడే ఉంటారు కదా, చూస్తూ ఉంటాం. కాదు కదా, మొదటిసారి డిప్యూటీ సీఎం మొదలు ఆయన సెక్రటరీకి వచ్చారు, ఏం చెప్పి మొదటిసారి అంటే రేపు ఛార్జ్ తీసుకోబోతున్నారని విన్నాం. ఈరోజు చూడటానికి వచ్చారు కానీ ఫస్ట్ బ్లాక్ వెళ్ళారు. మీరు ఇక్కడ డిప్ ఇక్కడ పనిచేస్తారా? ఇక్కడే పనిచేస్తాం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఏసు ఏమనిపిస్తుంది పవన్ కళ్యాణ్ 10 పోరాటం తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అవడం, మంత్రి అవడం ఏమనిపిస్తుంది? రాజకీయాల గురించి మాట్లాడకూడదు మేము, యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ మిగిలిన అడగచ్చు. ఇది రాజకీయాల గురించి అంటే ఇక్కడ వాళ్ళకి ఎంప్లాయీస్ కాబట్టి మాట్లాడడం, కానీ పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నామని చెబుతూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఛాంబర్, ఇది కూడా ఈ ఛాంబర్ కూడా ఇంతకుముందు 211 ఛాంబర్ కూడా పవన్ కళ్యాణ్ కోసమే కేటాయిస్తారని టాక్ నడిచింది. ఇది కాకాని గోవింద్ రెడ్డి సంబంధించినటువంటి ఛాంబర్, ఈ ఛాంబర్ కూడా పవన్ కళ్యాణ్ తీసుకుంటారని ప్రచారం నడిచి కొంత పేషీతో పాటు ఛాంబర్ కూడా పెద్దది కావడంతో పవన్ కళ్యాణ్ ఈ ఛాంబర్ని తీసుకుంటారని టాక్ నడిచి ఇంకా దీనిపైన స్పష్టత ఛాంబర్ని పవన్ కళ్యాణ్ కోసం అంటూ ఉన్నారు. ఇప్పుడు ఛాంబర్ ఎలాంటి పరిస్థితుల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుంది రాజేష్? అదే ఇంతకుముందు చెప్పినట్టే బుగ్గన రాజేంద్రనాథ్ ఛాంబర్ కానీ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉపయోగించిన ఛాంబర్, ఈ రెండు ఛాంబర్ 211 212 రెండింటి ఏదో ఒకటి పవన్ కళ్యాణ్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ఇక్కడే ఈ మూడు ఛాంబర్లు పక్కపక్కనే అటు నాదెండ మనోహర్, కందులు దుర్గేషు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా పక్కపక్కనే ఉండేలాగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మూడు ఛాంబర్లు కూడా పక్కపక్కనే కావాలని ఆల్రెడీ జీఏడీ వాళ్ళకి చెప్పారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఛాంబర్ని కేటాయించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే చేస్తే కనుక దాంట్లో చిన్న చిన్న మార్పులు అయితే సూచించే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు దాదాపుగా 2014 నుంచి ఈ ఛాంబర్లన్నీ కూడా కొనసాగుతున్నాయి, మంత్రులు మారినప్పుడు ఛాంబర్లు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కొన్ని కీలక శాఖలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఛాంబరు కొంత పేషీ పెద్దగా ఉన్నది అయితే బాగుంటుందని భావిస్తున్న నేపథ్యంలోనే ఆ ఛాంబర్ కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాకాని గోవాదిరెడ్డి ఛాంబర్ కానీ లేకపోతే లోపల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి సంబంధించిన ఛాంబర్ కానీ కేటాయించే అవకాశం అయితే ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ ఛాంబర్ చూడడానికి వస్తారా లేదని ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం ఫస్ట్ బ్లాక్లో చంద్రబాబుతో భేటీ కొనసాగుతుంది, భేటీ అయిన తర్వాత ఒకవేళ వస్తే కనుక ఇక్కడ ఛాంబర్లు చూసుకుని వెళతారు, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళిపోయి రేపు
9 గంటల నుంచి 11 గంటల మధ్యలో వచ్చి ఛాంబర్లో తన బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వచ్చి చూసిన తర్వాత నిర్ధారిస్తారని కూడా చెబుతున్నారు. పరికాసేపట్లో దీనిపైన స్పష్టత వస్తుంది రోహిత్. రైట్ రాజేష్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ ఈరోజు సచివాలయానికి వచ్చారు. ఆయన సచివాలయానికి వచ్చి ఆయన ఛాంబర్కి వెళ్ళడానికంటే ముందు నేరుగా ముఖ్యమంత్రి ఛాంబర్కి వెళ్ళారు. ముఖ్యమంత్రి ఛాంబర్కి వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన సుమారు అరగంట నుంచి మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుంటున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన మనకు కనిపిస్తున్నాయి. నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. పుష్పగుచ్చం ఇచ్చి చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని విషయాల గురించి, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని విషయాల గురించి, పాలన ఏ విధంగా ఉండాలనే విషయాల గురించి చాలాసేపటి నుంచి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను చాలా ఎక్కువ మంది కమెంట్స్ కూడా పెడుతున్నారు. ఇద్దరు కలవడం, పవన్ కళ్యాణ్ సచివాలయానికి రావడం గురించి మనం చూసాం ఇంతకుముందు పిఠాపురంలో ఎమ్మెల్యే గారి తాలూకు అంటూ చాలామంది బైకులపై స్టిక్కర్లు వేసుకున్న సందర్భాలు. ఇప్పుడు నేను కామెంట్స్లో చూస్తున్నాను డిప్యూటీ సీఎం గారి తాలూకు అంటూ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని కామెంట్స్లో కూడా పెడుతున్నారు. సో మీరు పవన్ కళ్యాణ్ సచివాలయానికి వచ్చిన సందర్భం గురించి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో కమెంట్ బాక్స్లో రాయండి. మీ ఆనందాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేసి పంచుకోండి. ఆల్రెడీ మేము సెక్రటేరియట్ దగ్గర ఉద్యోగులతో మాట్లాడాము, వాళ్ళు ఏం మాట్లాడారో కూడా మీకు చూపించాము. చాలామంది మహిళలు, యువత పవన్ కళ్యాణ్ కోసం ఎదురు